కోదలకు సొప్పాస్తి నడకు పప్పాస్తి ఆడవాళ్లకు పూలాస్తి శిలా నదికి పోతున్న పార్వతమ్మ ఆ అందమైన పూల తోటను చూసి మై మర్చిపోతుంది ఆ మూలన ఉన్న క్యాదంగి వృక్షానికి ఉన్న పూలను చూసి సంబరపడుతుంది విష్ణుదేవుని పేరు మీదున్న నీలివర్ణం పుష్పాన్ని చూసి ఎంత మంచి సువాసనని ముక్కు దగ్గర పెట్టుకుంది అయ్యో వెను వెంటనే వాసన చూసిన పుష్పాలు పూజకు పనికి రామనుకుని తన కొంగులేసుకొని శివుని పేరు మీదున్న పుష్పాన్ని దంపబోతుండగా ఏమి జరగబట్టింది చూడరే ఓ యమ్మలాల గడుచు కాల నాగేంద్రుడు పడిగే విప్పి పార్వతీ మీదికొస్తుంది శివుని పుష్పం వద్ద కాపలగుండి కనుగుడ్లు దిప్పుతూ ఉస్సుమంటుంది చెట్టు దిగి ఆ శివ పార్వతమ్మ శివనాగన్నను వేడుకుంటుంది ఓ యమ్మలాల మాయమ్మలాల శ్రీశైల భ్రమరంబ లీలలు వినరే ఓ యమ్మలాల మాయమ్మలాల
కసుబు సులాడకు నాగమ్మ శివ పూజకు పనికి రామని కొప్పులో పెట్టుకుంది శివుని ముడుపుకు పూలు కావాలని ఆ వనమంత తిరుగుతుందమ్మో ఓ యమ్మలాలా తోటలో ఉన్న శివశంకరుడు గమనిస్తున్నాడు ఆ పార్వతమ్మను తన దిక్కే పార్వతి వస్తుంది అనుకొని జంగమయ్య ధ్యాన ముద్రలో ఉన్నాడు పూలను చూస్తూ ఆ పర్వతమ్మ చూడక జంగమయ్యను దాకింది ఓయమ్మలాల మాయమ్మలాల పార్వతమ్మకు ఇగ ఎన్ని కష్టాలు ఓయమ్మలాల మాయమ్మలాల చిచి నీచురాల యవతివే నువ్వు నిష్టా గరిష్ఠుడనై పరమేశ్వరుని ధ్యానంలో ఉండగా బ్రహ్మచారిని తాకి మహాపాపాన్ని మూటగట్టుకున్నావు గదే నా పూజనే ఆటంకం చేసినావు పాపాత్మురాల అయ్యో 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 జంగమయ్య నేను కైలాస శంకరుని సతీ పార్వతినయ్యా ఓహో నువ్వు పార్వతివి నువ్వు పూలు తెచ్చి అల్లితే శంకరుడేమో ఊరూర తిరిగి పూలమ్మ పూలు పూలమ్మ పూల నమ్ముతాడు ఓ పోవమ్మ నా తోటలో పూలు దింపింది గాక నేను పార్వతిని ప్రతివతని అని చెప్తున్నావా ఓ పోవమ్మా వెళ్ళిపో అయ్యో అవును జంగమయ్యా నేను నిజంగా ఆ శ్రీశైలమల్లన్న సతీ పార్వతీదేవిని అయితే ఏందట నా శివశంకరుని నేను సంతాన ఫలం కోరితే ఎంగిలిగా నటి నీళ్లను పురుగుముట్టని పుష్పాలు చీడముట్టని పత్రితో పూజ చేయమని కోరిక కోరిండు ఆ ముడుపు ముట్టిన వెంటనే నాకు పిల్లలను ప్రసాదిస్తానండు నా శివుడు జంగమయ్య కప్పముట్టని గౌతము చీడముట్టని పత్రి పురుగుముట్టని పుష్పం కావాలన్నాడా పరమేశ్వరుడు మరి ఇప్పుడు కైలాసంలో శివుడు లేడు కదమ్మా అయ్యో ఎక్కడికి వెళ్ళిండు నా ప్రాణనాథుడు జంగమయ్య కాశీకి వెళ్ళిండు కదమ్మా ఓహో కాశీకి వెళ్ళి ముడుపు కడతాను జంగమయ్య నువ్వు కాశీకి వెళ్ళగానే శివుడు శ్రీశైలం వస్తాడు కదమ్మా శ్రీశైలం వెళ్ళైనా ముడుపు ముట్ట చెప్పుతాను జంగమయ్య మరి నా శివయ్య గురించి ఇన్ని సంగతులు నీకెలా తెలుసునయ్యా తోటమాలి జంగమయ్య అమ్మా శివుడు సంతాన ఫలం ఒడిగడితే నేను వెళ్ళి వారి వారి గర్భమందు సంతానం వేసి వచ్చే శివజంగమయ్యను అయినా నాదో మాట పార్వతి శివుడు ఇచ్చేటి సంతాన ఫలమేదో నేనే ఇస్తానమ్మ ఓ తల్లి పార్వతి అబ్బా శివునికి గట్టే ఆ పూజనేమో నాకే గట్టమ్మ ఓ దేవి పార్వతి ఓహో సంతాన ఫలము నీకు ఇస్తాను సక్కంగా కైలాసమే వంపుతాను ఓ తల్లి పార్వతి ఓ దేవి పార్వతి ఒక్కసారి నువ్వు ఆలోచించుకో మాయమ్మ పార్వతి మా తల్లి పార్వతి ఇదేదో మంచి విషయం ఉన్నట్టుందే శివుడిచ్చే సంతాన ఫలం పొందుతాను ఈ జంగమయ్య ఇచ్చే సంతానం తీసుకుంటాను
మరి నాకు సంతాన ఫలం ఏ విధంగా ఇస్తాడో కనుక్కుంటే పోతుందిగా. అవును జంగమయ్య. చెప్పు తల్లి, ఏమైనా అనుమానమా? చెబుతాను తల్లి, చెబుతాను. పురుగు ముక్క నట్టి పూలేడదెద్దు, చీడ ముక్క నట్టి పత్రేడదెద్దు. నే చూపెడతా కదా. ఎంగిలిగా నట్టి పూలను తెచ్చి నీకు పూజను నేనెట్లా చేద్దు. ఓ జంగమయ్య, శివజంగమయ్య, నాలోని చింతను నువ్వు తీర్చవయ్యా. ఓ జంగమయ్య, శివజంగమయ్య. అమ్మా పార్వతి, నీలోని చింతను తీర్చుతాను. నాకు పూజ చేయడానికి పక్కనే ఉన్న శివనాగగుండంకు వెళ్దాం పద తల్లి. శివనాగగుండమా? అదిక్కడుంది, కనుక్కుంటే పోతుందిగా. పద జంగమయ్య, పద. తల్లి పార్వతమ్మ, ఆ కనిపించే శివనాగగుండంలోకి వెళ్ళి నా పూజకు నీళ్లు తీసుకుని రావమ్మా. అంతవరకు నేను ఈ ఒడ్డు మీద కూర్చుంటాను తల్లి. ఓహో, ఇంగిని కాని నీళ్లు ఇక్కడున్నాయా? సరే జంగమయ్య, పూజకు నీళ్లు తీసుకుని వస్తా. వెళ్ళమ్మా వెళ్ళు. ఆ శివనాగగుండంలోకి నీళ్ళ కోసం వెళ్ళింది పార్వతమ్మ. అక్కడి నుండి జంగమ వేషంలో ఉన్న శివుడు కందెప్ప పాటులో కైలాసం చేరిండు. ఎవరిని పార్వతమ్మ గర్భాన ప్రవేశపెట్టాలని ఆలోచిస్తుండు పరమేశ్వరుడు. ఆవుళ్ళ పుట్టిన అమ్మ సౌడలమ్మను, గోవుళ్ళ పుట్టిన గొల్ల సౌడలమ్మను రమ్మని ఆజ్ఞ చేసిండే. ఆ లోకాలేలే పల్ల జడల శంకరుడు. అమ్మా పార్వతమ్మ, ఎనిమిది చేతులు ఎత్తిపట్టి బాణం చూలం చేతబట్టి, నువ్వు అగ్గిలోంచి నువ్వు అగ్గిలోంచి నువ్వు అగ్గిలోంచి ఎల్లి రావమ్మో అమ్మరు తల్లి మాయమ్మ. ఎనిమిది చేతులు ఎత్తిపట్టి బాణం చూలం చేతబట్టి, నువ్వు అగ్గిలోంచి నువ్వు అగ్గిలోంచి నువ్వు అగ్గిలోంచి ఎల్లి రావమ్మో అమ్మరు తల్లి మాయమ్మ. డప్పులేమో గంగా గుబగుబ శంకులే ఊదంగా, శివ సత్తులే సింగులయ్యంగా శివమెత్తి ఆటలాడంగా, పరాశక్తి నువ్వు పరాశక్తి నువ్వు పరాశక్తి వైరావమ్మో తల్లి పార్వతి మాయమ్మ. ఎనిమిది చేతులు ఎత్తిపట్టి బాణం శూలం చేతబట్టి, అమ్మా అగ్గిలోంచి నువ్వు అగ్గిలోంచి నువ్వు అగ్గిలోంచి ఎల్లి రావమ్మో అమ్మరు తల్లి మాయమ్మ. ఆదిశక్తి నీవేనమ్మా, అమ్మవారు నీవేనమ్మా.